ఒరేయ్ పుప్పు, చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు? మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది కేటం? వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ కమ్ మసాజ్ సెంటర్, ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్ లో. తప్పకుండా సార్, తప్పకుండా. ఆ చేచ్చే బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్ ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి. ఒరే పువ్వు, ఏమిటి బావా? ఆ చేచ్చే ఏమిట్రా అష్టాచమలాగా? అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్, తొట్టి, ఫేసు డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బ తిన్నారన్న కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ, అండ్ చేచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా, పొద్దుకు నుంచి ఇక్కడే గుర్కాల ఎండలో నిలబడిపోయాం, నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావండి? నువ్వు ఒక్కడవే తెలివైనవాడివే. మర్యాద వదిలిపెట్టనన్నా కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది, అసలు ఎంత ధైర్యంరా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాపుకు ఓనర్ను నేనే, చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే, మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. ఒరే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివేదవా? ఎవనిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పనిచేయక ముందు ఎంత అందంగా ఉండేవారో, ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు, క్యాష్ కట్టు కాలు పెట్టు అంతే. ఏం డార్లింగ్, డోర్ ఓపెన్ చేయనా? చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటుగాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా, ఆశ్చర్యంగా ఉంది. అదేమా ప్రత్యేకత రన్నా కస్తర్ కడ్డి. సార్ సార్, నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముస్తి టైప్ లో చేస్తారా? తప్పకుండా. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేస్తా నా కస్తర్ కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు పక్కపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒకటి. ఓకే ఓకే, ఉంచుకో ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఆహా, ఈ పక్క తప్పదు. ఇప్పినక్క ఉంటుంది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? పడుకో. ఏం చెయ్యరుగా? చెయ్యటానికి తీసుకొచ్చా కదా సార్, పడుకో. అలాగే. అరే తను చేస్తుందా? కోపం వస్తే పచ్చడి చేస్తుంది. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు ఎక్కర్లేదండి, వారే చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కు. ఎక్కేస్తా. ఎక్కరనా కష్టపడి. జై రోటీ కపడ మసా. అమ్మో ఇదేం తోడం సార్, నేనేమైనా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి విధవా? పేగులు కదుస్తున్నారాపోయి వచ్చాను రే. లేవరన్నా కస్తర్ కడ్డి. కస్తర్ కడ్డి, కస్తర్ కడ్డి అని నా తొట్టి పగల కొట్టావు కదరా బ్లాక్ మాబ్బా. దీన్ని మసాజ్ అంటారా? ఒరే మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 అవర్స్ పడుతుందిరా. అబ్బా
ముందు సారు తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా, అమితాబ్ బచ్చను చిరంజీవే అసలు నన్ను నన్నుగా కూడా ఉంచలేదు కదరా. షేప్లెస్ ఫెలో 24 అవర్స్ అయినా బాగానే ఉంది. ఒరే ఇక్కడే ఉంటారా 24 అవర్స్? అబ్బా వద్దా చచ్చి పువ్వు వస్తున్నా బావా. ఏంట్రా ఈరోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. ఇదే తాత పొద్దతోడి అయితే వెళ్దాం పద నడు. ముసకటి పార్టీ వస్తుంది. వెళ్ళు బాబు. ఇది నా మనవరాలు, దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బాబా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. రా పాప రా, మీరు కూర్చోండి. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు, ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు. అయితే కూకుంటా. సినిమా లైన్ లోకి వెళ్ళావా ఇదే మొదలా? మీరు బాగా తీ అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ సెంటర్లో చెట్లైపోతా. బెజవాడ సెంటర్లో చెట్లైపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు, బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బేజవాడ సెంటర్ లో కాపురం పెట్టేస్తా. అమ్ము నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు, మొత్తం బెజవాడ సెంటర్ కి ఎసురు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను చీదేవి బాబలా తిళ్ళు తీకెట్టాను. చీదేవి బాబులా వద్దండి, చీదేవి లాగే కావాలి. చప్పులు గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది, 2 ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొచ్చలో వేసి జనజన అనిపిస్తానన్నమాట. సర్దుకో, ఇలా చూడు, నవ్వు బావా. నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాప, నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే పువ్వు బావా, ఇప్పుడు నువ్వు నవ్వు. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి, అట్లాంటిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలైనా పట్టదా? అవును అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీతాడు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్ లేసి పంపిస్తా. అలాగే బాబు, వస్తాం బాబు వస్తామయ్యా. అక్క తాత. అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. పేరు అమితాబ్ బచ్చన్, పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో వెళ్ళిపోయినట్టుందా గెట. ఎవడవాడు పోలీస్ అవడానికి వచ్చాడా, సర్కస్ లో చేరడానికి వచ్చాడా? నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా, పోలీస్ వేషం వేయడానికి వచ్చావా? నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడకం, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన వెధవ సుంఠ దిక్కుబాటు పేరు ఎవడయ్యా? నేనేనండి. మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. షట్ అప్, నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని గెట్ అవుట్. సారీ సార్, సార్ సారీ సార్. నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ. నారాయణ బెస్ట్ ఆఫ్ లైక్. ఎలా మేనేజ్ చేస్తావు? అలవాటేగా, ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు.
వెరీ గుడ్ సాల్యూట్ అదర కొట్టావు థాంక్ యూ సార్ థాంక్ యూ సీట్ అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు కళ్ళు లేవా నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్ మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు చెప్పు నాకు కాలుతుంది పెద్దలంటే నాకు గౌరవం భక్తి మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్ ఓ ఓకే ఓకే గెటప్ గెటప్ ఎస్ సార్ ఈ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి ఓకే మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి లేకపోతే నాకు కాల్ అడగండి సార్ అదర కొడతాను పోలీసుకు ఉండాల్సింది ధైర్యం సాహసం పోలీసుకు ఉండకూడదు పిరిగితనం భయం పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ దేశ రక్షణ పోలీసు కోరుకోకూడదు లంచం మంచం నువ్వు భయపడేది మీకే నువ్వు చచ్చిపోయి డ్యూటీలో నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే దొరికిన దొంగ పారిపోతే వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు గివ్ మీ ది హ్యాండ్ యెస్ సర్ మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్ ఏమిటయ్యా ఏమిటయ్యా ఇంకా పోలీసు గా సెలెక్ట్ కాలేదు అప్పుడే రేపులు మొదలెట్టావు రేపులా షట్ అప్ మేడం 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 కాల్తుంది మేడం ఆ ఐ'మ్ సారీ మేడం సారీ కళ్ళద్దాలు పెట్టావు పైగా సోడా బుడ్డి అద్దాలు నో 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 యు ఆర్ నాట్ సెలెక్టెడ్ గెట్ అవుట్ అది కాదు సార్ గెట్ అవుట్ నాకు కాల్తుంది ఐ'మ్ సారీ ఇంకా మా నాన్న విషయం అంటావా ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం ఏం చేస్తున్నావు ఇక్కడ ఏ లేదు నాన్న నా తొట్టి నా తొట్టి పెట్టి చిచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతారా తీసుకెళ్తాను డైలాగులు ఏమిటి డైలాగులు లేవే అదే వస్తాను చూడమ్మా నీకు ఇక్కడ ఏం భయం లేదు హాయిగా పడుకో ఇది పల్లెటూరు కాదు పట్నం దొంగలుంటారు జాగ్రత్తగా మసులుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు పడుకో పడుకో ఈ గదికి ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది తెలుసా ఏం చరిత్ర ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ సోమరం జరుపుకున్నారు మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే నాకు మా ఆవిడకి మొదటి రాత్రి ఇక్కడే అదే మన మంచం మీద ఈ గదికి చావుల గది అని కూడా మరో పేరు ఉంది ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది